హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ ఫుడ్ అండ్ మోర్ ఇవాళ రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంకటి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా అండ్ డైట్ చేయాలనుకున్న వారికి షుగర్ పేషెంట్స్కి టేస్ట్కి టేస్టీగా అలాగే డైట్కి డైట్ ప్లాన్లో బాగా సెట్ అవుతుంది అండ్ వచ్చేసి నేనైతే ఈ చట్నీకి అలాగే రాగి సంకటికి అసలు ఆయిలే అవసరం లేదండి మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి పదిహేను పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ మూడు టొమాటాలు ఇలా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అలాగే వన్ ఇంచు చింతపండు వన్ టీ స్పూన్ సాల్ట్ ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలిపి మూత పెట్టుకొని సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడైతే కుక్కర్ ప్యాన్లోకి ముక్కలు గ్లాసు రైస్ తీసుకున్నాను వీటిని బాగా క్లీన్ చేసుకొని త్రీ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి ఒక థర్టీ మినిట్స్ అలా నానబెట్టి కుక్కర్కి లీడ్ పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చేలోగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల రాగిపిండిని తీసుకుంటున్నాను ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ లమ్స్ లేకుండా కలుపుకుంటున్నాను నార్మల్గా అయితే రైస్లోనే ఏడెనిమిది గ్లాసుల నీళ్ళు పోసుకొని ఉడికించిన తర్వాత పిండిని వేసి డైరెక్ట్గా కలిపేయచ్చు అలా వేడి నీటిలో కలపడం వల్ల రాగి పిండి సరిగ్గా కలవకపోతే ఉండలు కడుతుంది అందుకోసం ఇలా చేశారంటే చాలా ఈజీగా రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇందులోకి ఏడు గ్లాసుల నీటిని యాడ్ చేసుకొని ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటున్నాను ఇది లూజ్ అయినా పర్లేదండి గట్టిగా ఉండకూడదు ఇలా లూజ్గా ఉండడం వల్ల రాగి ముద్ద అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందే తప్ప వాటర్ అయితే ఎక్కువయ్యే ఛాన్స్ ఉండదు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిలోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని దీన్ని మొత్తం కూడా రైస్లోకి మిక్స్ చేసుకుంటున్నాను ఇలా ఒకసారి మొత్తం కలిపేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇది చిక్కబడే కొద్దీ గరిటెతో కలపడం చాలా కష్టమవుతుంది అందుకోసము పప్పుగుత్తి లేదా తెడ్డు అంటారు కదా అలా వాటిని తీసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ వాటర్ మొత్తం అయిపోయేలాగా ఉడికించుకోవాలి అలా కలుపుతూ ఉండగానే ఇలా ఉడుకు పట్టినట్లు కొంచెం పొంగుతూ వస్తుంది ఇటువంటప్పుడు పప్పుగుత్తిని తీసేసి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి త్రీ మినిట్స్ తర్వాత రాగి ముద్ద పర్ఫెక్ట్గా తయారైపోయింది ఇంట్లో రాగుల్ని మిక్సీ వేసుకొని పిండి చేసుకున్నట్లయితే కలర్ ఇలా డార్క్ కలర్లో వస్తుంది అదే మనం షాప్లో డైరెక్ట్ రాగి పిండి తీసుకున్నామంటే ఇలా డార్క్ కలర్లో ఉండదండి రాగి సంగటి రాగి సంకటి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మనం దీనికి కావాల్సిన చట్నీని చూసేద్దాము చూడండి మొత్తం సాఫ్ట్గా అయిపోయింది కదా కొంచెం వాటర్ ఎక్కువగా ఉంది అందుకోసము ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత పక్కకు తీసుకొని నేనైతే వేయించిన పల్లీల పొడిని యాడ్ చేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ మీరు మీ స్పైస్కి తగ్గట్టుగా ఇంక్రీస్ చేసుకోవచ్చు పల్లీల పొడిని ఇలా యాడ్ చేసుకొని రోలు ఉంటే రోట్లో వేసి దంచుకోవచ్చు అండి లేదు అంటే ఇలా పప్పు గుత్తి తీసుకొని స్మాష్ చేసుకోవచ్చు సో చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా ఇంకా లేట్ చేయకుండా మనం రాగి ముద్దను తినేసేయొచ్చు ఇక్కడ మీరు ఒకటి గమనించారా అండి నేనైతే ఆయిల్ అస్సలు వాడలేదండి ఈ రెసిపీకి మొత్తం కూడా ఇలా వారానికి ఒక్కసారి చేసుకున్నారంటే అట్లీస్ట్ వన్ డే అయిన ఆయిల్ లేకుండా మనం ఒక మీల్ తీసుకోవచ్చు నేనైతే ఇలా ఒక కప్పు తీసుకొని దీనికి మొత్తం నెయ్యిని స్ప్రెడ్ చేసుకున్నాను ఇందులోకి రాగి ముద్దని మొత్తం పెట్టుకొని ఇలా ఫ్లిప్ చేస్తున్నాను అలాగే కొందరైతే అయితే వేడి మీదనే చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ముద్దలా ప్రిపేర్ చేసుకుంటారండి నేనైతే ఇలా కప్పుతో ట్రై చేశాను అలాగే రాగి ముద్దలోకి నెయ్యి కూడా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పెరుగు సాంబారు అండ్ అందులోకి మగ్గబెట్టిన చట్నీ అండి ఇంకా టేస్టీగా ఉంటుంది ఇవాళ నేను ప్రిపేర్ చేసిన చట్నీని చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని ఇటువంటి హెల్తీ రెసిపీస్ కోసం బెల్లైకాన్ను ప్రెస్ చేశారు అంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్